ఎట్లున్నాడు అధ్యక్ష, చిన్న విషయం గుర్తు వస్తుంది. ఒక ఊళ్ళో కానీ పాము గారు చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచిందే చచ్చిపోయింది పాము. శవం అక్కడ పడింది. వచ్చే వాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చాడు. ఏమైందండి, ఎందుకు చనిపోయినాడు? పాము గారు చచ్చిపోయాడు. ఎలా గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా? అయ్యో, ఇంకా నయమా, కొద్దిగా కిందికి దస్తే కన్నే పోతున్నాను. చెట్టంతా మనిషి ఏమైందా అంటే, చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటే లేకపోతే అధ్యక్ష? కరోనా ఘోరమైన దెబ్బ కొట్టింది, ప్రపంచం దెబ్బతిన్నది, భారతదేశం దెబ్బతిన్నది. ఆటో రిక్షా బంద్, కారు బంద్, పెట్రోల్ పంప్ బంద్, హోటల్ బంద్, మోటార్ బంద్, మొత్తమే బంద్ కదా అధ్యక్ష. మనమే కరుపులు పెడుతుంది, ఎక్కడ డబ్బులు ఎక్కడ చెప్తాయి? ఆ విషయం చెప్పాలి కదా అధ్యక్ష, అభినందించాలి కదా ప్రభుత్వాన్ని. ఇంత కరోనా ఉన్నా తట్టుకొని అధ్యక్ష, మనం ఎప్పుడూ ఊహించినటువంటిది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం. మనం మన ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ ఎట్లుందో ఇస్తాం, ఫస్ట్ తక్షణం పంపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కూడా 50% కుదించుకొని మనం మన జీత బత్యాలు కూడా కుదించుకున్నటువంటి సందర్భం వచ్చింది, అనుకోనటువంటి. రెండోది ఏంటంటే మనకి కంటిన్యూ అవుతా ఉంది. సరే, భగవంతు ప్రకృతి, అదేం జరుగుతుంది? మానవ సంబంధమైన జాగ్రత్త మనం తీసుకున్నా? ఎంతవరకు ఉంటుంది ఏంది అనేది ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా దాదాపు 60-65,000 దాటుతా ఉంది అధ్యక్ష మరణాలు, కరోనా పాజిటివ్ కేసెస్. మనం తక్కువనే ఉన్నాం, సంతోషపడవు కాదు. ఆ లెక్కలు చూస్తే తక్కువనే ఉన్నాం, అట్లే ఉండాలని దేవుని మొక్తా ఉన్నాం, అట్లే ఉంచాలని ప్రార్థిస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, స్టేల్మేట్ ఎంత దూరం ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి పెద్ద కన్ఫ్యూజన్ యావత్ ప్రపంచంలో ఒక రకమైనటువంటి బాధ ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నంతలో యథాశక్తిలో ప్రజలను ఆదుకున్నాం. మౌగం గారు కాంగారు చెప్పినట్టు వలస కూలీని ఆదుకున్నాం, మన దగ్గర ఉన్న పేదలను ఆదుకున్నాం, బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం, ఎన్ని రకాల ప్రయత్నాలు జనాన్ని చేసినాం. ఎట్టి పరిస్థితుల కరోనా సమయంలో సంక్షేమం ఆపలే అధ్యక్ష. పేదలకు ఇచ్చే పెన్షన్లు ఆపలే, గ్రామాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు ఆపలే, అన్నీ కూడా కొనసాగించాం. జరిగింది, అట్లే జరగాలని కూడా భగవంతుని కోరుకుంటాం. ముందు ముందు కూడా తెలంగాణ ఇట్లే ప్రగతి పదంలో సాగాలి, ముందుకు పోవాలి.